హాయ్ నేను మీ యాంకర్ హరిత ఊహించిందే నిజమైంది ప్రజాకర్షక నేత ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి టీ పిసిసి పగ్గాలు అప్పజెప్పింది కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కాకుండా అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ రేవంత్ ఢిల్లీ కేంద్రంగా సైలెంట్ ఆపరేషన్ నిర్వహించి తను కోరుకున్నది సాధించారు ప్రధానంగా టీపీసీసీ రేస్ లో ఇద్దరు పేర్లు వినిపించాయి ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాగా మరొకరు రేవంత్ రెడ్డి అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రస్తుతమున్న స్థితిలో పార్టీని పైకి తేవాలన్నా కేసీఆర్ను సమర్థంగా ఎదుర్కోవాలన్నా అది రేవంత్ రెడ్డికే సాధ్యమని కాంగ్రెస్ హైకమాండ్ భావించి కే టీపీసీసీ బాధ్యతలో అప్పజెప్పింది ఇక కోమటిరెడ్డికి ఏఐసిసిలో కీలక బాధ్యతలు అప్పగించవచ్చన్న వార్తలు వస్తున్నాయి అయితే కాంగ్రెస్ సీనియర్ నేతల నుండి వ్యతిరేకత రాకుండా ఉండడానికి సీనియర్లకు కూడా కీలక పదవులు ఇచ్చారు కొత్త పీసీసీ చీఫ్ కు ఉన్న మొదటి సవాల్ ఏంటంటే ఖచ్చితంగా హుజురాబాద్ ఉప ఎన్నిక అని చెప్పొచ్చు ఈటల రాజీనామాతో ఏర్పడ్డ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ టిఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుంది అనుకున్నారు ఇప్పుడు రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావడంతో హుజురాబాద్ లో త్రిముఖ పోటీ తప్పదనిపిస్తోంది హుజురాబాద్ లో రేవంత్ అనుసరించే వ్యూహాన్ని బట్టి పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎంతమంది సీనియర్లు పార్టీ హైకమాండ్ కి లెటర్లు రాసినా నేరుగా వెళ్లి కలిసినా చివరికి రాహుల్ గాంధీ జోక్యంతో రేవంత్ రెడ్డికే పీఠం దక్కింది రేవంత్ రెడ్డి రెండు పేల ఇరవై మూడు ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తానని కొందరు కావాలని చేసే కంప్లైంట్స్ ను పట్టించుకోకుండా తనకు కొంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని హైకమాండ్ ని కోరినట్లుగా తెలుస్తోంది దుబ్బాక ఉప ఎన్నికల్లో పరాజయ్యన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు ఇక అప్పటి నుండి కొత్త అధ్యక్షుడి కోసం కసరత్తు జరుగుతూనే ఉంది అదే టైంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రావడంతో అది పూర్తయిన తర్వాత పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని సీనియర్ నేత జానారెడ్డి కోరడంతో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది ఆ తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓటమి తదనంతర పరిణామాలు చర్చలు అభిప్రాయాలు వ్యతిరేకతలు అనుకూలతలు ఇవన్నీ బేరీజు వేసుకొని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై కొందరు సీనియర్ నాయకుల్లో వ్యతిరేకత ఉన్నా చాలా మంది నేతలు రేవంత్ ని సపోర్ట్ చేస్తున్నారు అయితే అందరినీ కలుపుకుని పనిచేస్తానని రేవంత్ అంటున్నారు జనరల్ గా కాంగ్రెస్ లో అంతర్గత పోరు ఎక్కువ అంటారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో కలుపుకొని పోవడం రేవంత్ కి సవాల్గా చెప్పొచ్చు పిసిసి అధ్యక్షునిగా నియమించిన వెంటనే రేవంత్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇండ్లకు వెళ్లి వాళ్లను కలిశారు ఇక అత్యధిక కాలమంటే ఆరేండ్లు పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిన రికార్డును ఉత్తమ్ కుమార్ రెడ్డి దక్కించుకున్నారు రెండు పేల పదిహేను మార్చి నుంచి రెండు పేల ఇరవై ఒకటి జూన్ వరకు ఆయన పిసిసి అధ్యక్షుడిగా కొనసాగగా పీసీసీ అధ్యక్షుడిగా ఇంతకాలం సేవలందించినందుకు గాను ఉత్తమ్ను కాంగ్రెస్ అధిష్టానం అభినందించింది ఇక రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి చూద్దాం జెడ్పీటీసీగా రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఆ తర్వాత అంచలంచలగా ఎదిగి ఇవాళ టీపీసీసీ పీఠాన్ని దక్కించుకున్నారు రేవంత్ తన రాజకీయ ప్రస్థానంలో వివిధ పదవుల్ని చేపట్టారు ప్రజెంట్ మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ కొనసాగుతున్నారు ఇక దేశవ్యాప్తంగా చూసినా తెలుగు రాష్ట్రాల్లో చూసినా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు సార్లు అధికారానికి దూరం అయింది ఈ మధ్య కాలంలో అవకాశం ఉన్న నేతలంతా ఇతర పార్టీల్లోకి జంపయ్యారు నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ లో కూడా అధికారం రాకపోతే చేజారిపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటన్న భయం అటు అధిష్టానంతో పాటు ఇటు క్యాడర్ లోనూ ఉంది అందుకే ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తుందని చెప్పొచ్చు తెలంగాణలో కేసీఆర్ను ఢీకొట్టే సత్తా కే ఉందని అధిష్టానం భావించి రేవంత్ను టిపిసిసి అధ్యక్షుని చేసింది నిజానికి కాంగ్రెస్ కు ఇప్పుడు తెలంగాణలో మంచి రోజులు పూర్వ వైభవం రావాలంటే ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి అన్నది రేవంత్ ముందున్న అతిపెద్ద సవాల్ చాలా మంది పార్టీ సీనియర్లు రేవంత్కు పిసిసి పదవిస్తే తాము సహకరించమని పార్టీ నుండి వెళ్లిపోతామని ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్పారు అలాంటి వారి మాటలు కాదని అధిష్టానం టిపిసిసి పగ్గాల్ని కే అప్పచెప్పింది మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తారు ఎలా చేస్తారన్నది చూడాలి ఇక టిపిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న సీనియర్ లీడర్లను కలిశాక ఆ తర్వాత బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది ఈ ప్రోగ్రాం కి పెద్దల్ని ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేతల్ని కూడా ఆహ్వానించనున్నారట ఈ కార్యక్రమంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది రేవంత్ పార్టీ పగ్గాలను సాధించారు మరి రథాన్ని ఎలా ముందుకు నడిపిస్తారనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ కాంగ్రెస్ అధిష్టానం ఆశించినట్లు రేవంత్ తన టార్గెట్ రీచ్ అయితే తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటే రేవంత్ ఫ్యూచర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మర్చిపోకండి హరిత టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టాక్స్